పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఈ జిల్లా వలస బిడ్డల బాధలు తీరాలి ఈ జిల్లాలో కరువు ప్రాంతాలకు 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అలా దాని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది అయితే ఈ జిల్లా తెలుగుదేశం నాయకులు గాని నిజంగా ఈ మట్టి బిడ్డలైతే ఆ రకంగా మాట్లాడరు ఈ పాలమూరు మీద ప్రేమ ఉండే నాయకులైతే ఆ రకంగా మాట్లాడతారని నేను అనుకోవడం లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము పాలమూరుని ఎక్కడ వ్యతిరేకించినాం మేము వ్యతిరేకించనే లేదు అని మాట్లాడిన ఈ రోజు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ను వెంటనే ఆపివేయాలి నిలిపివేయాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ లో రాజ్యసభలో వేసిన ప్రశ్న ఇది ప్రాజెక్ట్ ను ఆపడానికి కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసి ఏం చర్యలు తీసుకుంటుంది అని అడుగుతున్నారు మరి ఇది ఆపినట్టా ఆపనట్టా మేము ఆపనే లేదు మేము ఎక్కడైనా ఆపమని అడిగామా అని మాట్లాడే తెలంగాణ తెలుగుదేశం నాయకులారా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నాను ఇంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ను ఆపడానికి ఏం చర్యలు తీసుకున్నారు అని మీ ఎంపీ సీఎం రమేష్ అడుగుతుంటే మీ పార్టీ వైఖరి ఏంది అని అడుగుతా ఉన్నా ఇంకా సిగ్గు లేకుండా ఆ తెలుగుదేశం పార్టీలో ఎట్లా కొనసాగుతున్నారో నేను అడుగుతా ఉన్నాను మీకు చీము నెత్తురు ఉందా లేదా పాలమూరు గడ్డ మీద పుట్టిన వాళ్ళైతే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళైతే ఈ పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా మీరు కొనసాగుతారు అని నేను అడుగుతా ఉన్నాను నీకు పాలమూరు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా పక్క రాష్ట్రం తెలంగాణకు ఇన్నేళ్ళు అన్యాయం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నాను మీకు పౌరుషం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖను వెనక్కి తీసుకోండి పార్లమెంట్లో మీ సభ్యుడు సీఎం రమేష్ వేసిన ప్రశ్నను ఉపసంహరించుకోండి లేదు చేత కాకపోతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పాలమూరు ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.